हाई फ्रेंड्स हैप्पी वर्ल्ड बिजनेस टिप्स यूट्यूब चैनल की स्वागतम फ्रेंड्स कंटिन्यूगा बिजनेस संबंधिंचिन वीडियोस अयिते ना यूट्यूब चैनल लो अपलोड चेयडम जरुगुतुंदी कोत्तगा चूस्तुन्न वारैते ना चैनल नि सब्सक्राइब चेसुकोंडी पक्कने बेल ऐकान उंटदी दानिनि क्लिक चेयडम द्वारा नेनु पेट्टे प्रति वीडियो अपडेट्स नि मीरु पोंदगलरु फ्रेंड्स लाइक चेयंडी फ्रेंड्स मीरु इच्चे लाइक्स ए नाकु बूस्ट अप अन्नमाट इदी मन चैनल लो 299వ बिजनेस ऐडिया सो कोत्तगा बिजनेस स्टार्ट चेयाली చేయాలి అనుకున్న వాళ్ళు నా ఛానల్లో ఉండే మిగతా వీడియోస్ కూడా చూస్తే మీకు ఒక అవగాహన వస్తుందన్నమాట సో ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ చేసే బిజినెస్ లోనే చాలా ఈజీ బిజినెస్ అన్నమాట ఇది వెంటనే అంటే ఉసిరికాయ వ్యాపారం కాదు ఆ ఉసిరికాయని మనం కొనుకొని వచ్చి దాన్ని ఏ విధంగా ఎన్ని రకాలుగా బిజినెస్ చేయొచ్చు అని మనం చూడబోతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఈ ఉసిరికాయ మీకు తెలిసే ఉంటది విటమిన్ సి పుష్కలంగా ఉంది ఈ కోవిడ్-19 కరోనా వైరస్ టైం లో కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఇది ఎక్కువ యూస్ అవుతుంది సో సి విటమిన్ ఫైబర్ కాల్షియం మెగ్నీషియం ఇలా ఫుల్ గా ఉంది అన్నమాట దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు మీకు ఈ జుట్టు రాలిపోకుండా ఉండడానికి తెల్లబడకుండా ఉండడానికి అని అసిడిటీ కడుపు మంటకి అని వాంతులు ఇటువంటి దీనికి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఔషధ గుణాలు దీంట్లో ఉన్నాయి అన్నమాట హార్ట్ ప్రాబ్లం రాకుండా అరికట్టడానికి అని సో చూడండి ఫ్రెండ్స్ ఈ ఉసిరికాయ మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ ప్రొడక్షన్ ఉందన్నమాట నెక్స్ట్ గుజరాత్ మూడో ప్లేస్ లో రాజస్థాన్ నాలుగో ప్లేస్ లో తమిళనాడు సో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి ఈ ఉసిరికాయలో దీన్నే పంట పండిచి రైతులు బాగా సంపాదిస్తున్నారు దీంట్లో లాస్ రావట్లేదు వాళ్ళకి అన్నమాట సో చూడండి ఈ ఉసిరికాయ మీకు అమెజాన్ లో ఒక నేను స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి ఇది ఆమ్లా మురబ్బా అంటారు తేనెలో వేసి పెట్టి ఉంటారు అన్నమాట ఉసిరికాయ ఇది 174 రూపాయలు ఇది ఈ ఉసిరికాయ 1 కేజీ నెక్స్ట్ చూడండి ఇదేమో స్వీట్ ఆమ్లా క్యాండీ ఇదేమో 400 గ్రాములు చూడండి 249 రూపాయలు సో ఇది 400 గ్రామ్ మాత్రమే కేజీ కాదు ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇదేమో ఆమ్లా సాల్టెడ్ ఆమ్లా ఏం లేదు ఉసిరికాయ ఉప్పు వాటర్ ఉప్పులో నానేసి నీడలో ఎండబెట్టి దాన్ని ప్యాక్ చేయడం అన్నమాట సో నాలుగోది పచ్చళ్ళు ఉసిరికాయ పచ్చడి మీకు తెలిసిందే సో చూడండి ఫ్రెండ్స్ ఇవి మాత్రం కాకుండా ఇంకా దీంట్లో చాలా ఉసిరికాయ జ్యూస్ తీయొచ్చు ఉసిరికాయ జ్యూస్ చేసి ప్యాక్ చేసి అమ్ముతున్నారు ఇది కాకుండా ఉసిరికాయ పౌడర్ ఆయుర్వేదిక్ షాప్ లో అమ్ముతున్నారు సో అసలు ఈ చెప్పుకుంటూ పోతే ఇంకా ఎక్కువ ఉందన్నమాట ఉసిరికాయ జామ్ చేసి అమ్ముతున్నారు అన్నమాట సో ఒక ఉసిరికాయని ఇన్ని రకాలుగా మార్కెట్ చేస్తున్నారు అది మాత్రం కాదు మన దేశం నుంచి విదేశాలకు కూడా ఎక్స్‌పోర్ట్ అవుతుంది చూసారా ఫ్యాక్టరీ ఒక చిన్న స్థాయి పరిశ్రమ అన్నమాట అందరూ లేడీస్ సో ఇది రాజస్థాన్ వైపు నేను చూపించింది సో ఈ విధంగా ఉంటుంది దీని అంటే చాలా మందికి తెలియదు దీన్ని పెట్టి బిజినెస్ చేయొచ్చు అని సో ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఉసిరికాయ మనకి కేజీ 45 రూపాయలకు దొరుకుతుంది అన్ సీజన్ లో ఇది ఎక్కడ అంటే మీరు ఉత్తరప్రదేశ్ లక్నో మార్కెట్ ఒకవేళ ఇక్కడ దొరికినా మీరు చూడండి అవైలబిలిటీ ఉంటే అంత దూరం వెళ్ళాలి ఎందుకు అని ఒకవేళ భారీగా కొనాలంటే మాత్రం అక్కడికి వెళ్ళండి లక్నో మార్కెట్ ఫ్రెండ్స్ అన్ సీజన్ లోనే 45 గాని సీజన్ లో 22 23 రూపాయలకు దొరుకుద్ది ఒక కేజీ ఉసిరి సో ఉసిరికాయలో చాలా జాతులు ఉన్నాయి అన్నమాట మనకు తెలిసింది నార్మల్ ఉసిరి చిన్న సైజులో ఉండే ఉసిరి నెక్స్ట్ ఏమో హైబ్రిడ్ కాస్త పెద్దది ఇదే ఇలా కాదు దాంట్లో సుమారు ఒక 12-13 రకాల జాతులు ఉన్నాయి ఏ ఉసిరికాయైనా మనం వాడొచ్చు అవన్నీ లక్నో మార్కెట్ లో అవైలబిలిటీ ఉంటుంది సో అక్కడ నుంచి మీరు సీజన్ టైం లో కొనుక్కొని వచ్చేస్తే చాలా అన్నమాట ఫస్ట్ ఒకటి మీరు ఉసిరికాయని బాయిల్ చేసి అది తేనెలో వేసి మురబ్బా చేయొచ్చు ఆమ్లా మురబ్బా సో ఇది మనకి తెలుగులోనే చాలా వీడియోస్ ఉన్నాయి ఈ రెసిపీ ఇది కాకుండా మీరు ఆమ్లా క్యాండీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఉసిరికాయని బాయిల్ చేసి ఆ నీళ్ళని తీసేసి ఆ బాయిల్ చేసిన ఉసిరికాయని విడిగా తీసేసి దాంట్లో షుగర్ ఇప్పుడు 250 గ్రాములు ఉసిరికాయకి 200 గ్రాములు షుగర్ యాడ్ చేసి మూతేసి పెట్టేస్తారు ఈ రెండు రోజుల్లో ఏమవుద్దంటే ఈ షుగర్ మొత్తం కరిగిపోద్ది వాటర్ లా అయిపోద్ది దాంట్లోనే నానిపోయి ఉంటది అప్పుడు ఆ షుగర్ వాటర్ ని తీసేసి ఆ ఆమ్లాని తీసి నీడలో ఎండబెడతారు ఎండబెడితే అదే ఆమ్లా క్యాండీ సో ఈ రెసిపీ కూడా మీకు YouTube లో ఉంది చూడండి నెక్స్ట్ సాల్టెడ్ ఇప్పుడు మీకు పాచన ఆమ్లాని ఒక ప్యాకెట్స్ కూడా 2 రూపాయలకి అమ్ముతుంటారు చూడండి ఇలా కాకుండా జార్లో ఈ విధంగా కూడా వేసి అమ్ముతారు సో ఈ సాల్టెడ్ ఆమ్లా కూడా మీకు యూట్యూబ్ లోనే ఉంది ఏ విధంగా తయారీ అని ఇది ఎందుకు చెప్తున్నానంటే హోమ్ బేస్డ్ బిజినెస్ ఈ టైం లో కోవిడ్-19 టైం లో చాలా పరిశ్రమలు మూతబడి ఉన్నాయి ఈ లాక్ డౌన్ టైం లో మీరు ఏం చేయలేరు కాబట్టి ఇటువంటి ఐడియా వేసి పెట్టుకుంటే వెంటనే మీరు బయలుదేరకపోయినా అమౌంట్ రెడీ చేసుకొని కాస్త ఆగి పరిస్థితులు సద్దమనిగిన తర్వాత వెళ్ళి తెచ్చుకోవచ్చు అన్నమాట హోమ్ బేస్డ్ బిజినెస్ మీరు వేరే వ్యాపారం జాబ్ చేసుకుంటూ ఇవి చేయొచ్చు సో ఇవన్నీ తయారు చేసి నెక్స్ట్ పచ్చళ్ళు ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలి అనేది మీకు తెలిసే ఉంటది ఇవన్నీ ప్యాక్ చేసి మీకన్ని ఒక బ్రాండ్ ఒకటి మీరు బిజినెస్ లైసెన్స్ తీసుకోవాలి మీ బ్రాండ్ నేమ్ మీద ఒకటి రెండోది FSSAI దగ్గర నుంచి మీరు నమోదు చేయాలన్నమాట మీ కంపెనీని సో ఈ ప్రాసెస్కి మీకు ఒక 10,000 లేకపోతే 12,000